హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. క్రిస్పీ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి. ముందుగా 2 మీడియం సైజు ఆలుగడ్డలని తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా పీల్ చేసుకోండి. ఆలుగడ్డలు అనేవి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మిక్సింగ్ ప్లేట్లోకి 1 బౌల్ మైదాని తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వామ, 1 టీ స్పూన్ నువ్వులు, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కసూరి మెతి 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకున్నాక అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా ఉడికించి పీల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇలా స్మాష్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. చపాతి పిండికి కలుపుకున్నట్టుగా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ స్నాక్స్ చేసుకోవడానికి నేను మైదా పిండిని తీసుకున్నాను కదండి, మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, కాకపోతే మైదాతో అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేసి మరొకసారి కలుపుకోండి. పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఒక బౌల్ నుంచి 1/2 అవర్ వరకు పక్కన ఉంచండి. 1/2 అవర్ తర్వాత ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితో కొంచెం రౌండ్గా చేసుకున్నాక దానిపైన ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడి పిండిని చల్లండి. అలాగే ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకొని ఫస్ట్ చేసుకున్న దానిపైన ప్లేస్ చేసి మళ్ళీ ఆయిల్, కొంచెం పొడి పిండిని అప్లై చేసుకోండి. ఇదే విధంగా 4 స్టెప్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతీ కర్రతోటి వాటిని చపాతీలాగా చేసుకోవాలి. చాలా పలుచగా చేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా చివరిన షార్ప్గా ఉన్న దాన్ని తీసుకొని రౌండ్స్ లాగా చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా పిండిని అనేది తీసేసేయండి. ఇప్పుడు మనం వాటిని షేప్స్ అనేవి చేసుకుందామండి. ఇక్కడ నేను ఫ్లవర్ షేప్ అనేది చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ రౌండ్ని ఆయిల్లో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్ అయినా చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ షేప్స్ ఉంటే పిల్లలకి నచ్చుతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటితో కదిలించొద్దండి, షేప్ అవుట్ అనేది అవుతాయి. కొంచెం సేపటి తర్వాత ఇలా గరిటితో కలుపుకుంటూ ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.